అనుకుంటే మన దారిలో వచ్చి పాడుకోవచ్చు అని చెప్పింది. అయితే ఒక అయితే స్టార్టింగ్లో నా మరదలు నిర్మల అది ఒక సాంగ్ రాసింది, అది బంతి పూలు చెట్టు కింద ఒకేదనయ్యా నీ ఒట్టి మాట నిజమాయే, నా మీద ప్రేమ ఉంటే పూలు పంపయ్యో నీ ఒట్టి మాట నిజమాయే అని అప్పుడు పాడుతుండేది. అయితే ఈ సాంగ్ నేను మా బంజారా దాంట్లో చేశాను, అది అప్పుడు పాడింది కదా, బంతి పూలేర మండే ప్రేమే మా ఏకలి బ్యాటి రే తపెర శంగాలే తాని మా పేరే ప్రేమారే తో పూలే దేవుని రే కే ససి వే జయే అని రాశాను. అప్పటి నుంచి స్టూడియోకి వెళ్ళాను, ఇక అప్పటి నుంచి సాంగ్స్ పాడుతూనే ఉన్నా. అప్పుడు ఆ అవకాశమే నిన్ను ఇంత దాకా తీసుకొచ్చింది. అవకాశమే అంటే ఇప్పుడు నీకు ఇన్స్పిరేషన్ స్నేహలత అనే ఆవిడ, స్నేహత మేడమే. బట్ దాంట్లో నాకు ఎక్కువ ఫోరం అంటే నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది కాశీ భిక్షునే కన్నా, బంజరా దాంట్లో సోమ్లాల్ అన్న, బట్ సుశీల్ అక్క, బాలుప్రసాద్ అన్న వాళ్ళ ఫోరంలో కూడా వెళ్తుంటాను, శ్రీనివాస్ అతడు అన్న అని నాకు చాలా బాగా సపోర్ట్ బాగానే చేస్తుంటారు. అన్న నాకు ఇలా పడాలని ఉందంటే వాళ్ళు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు, నేను వెళ్తాను, డిమాండ్ చేయను డబ్బుల గురించి, నా జాతి గురించి, నా జాతి గురించి నా వాయిస్లో చూపెట్టాలి అని నేను ప్రోగ్రామ్ చేస్తుంటాను. నిజంగా వాళ్ళు అనుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఆ జాతిలోంచి వచ్చిన ఒక ఆణిముచ్చులు అంటాడు, నాకు అర్థమవుతుంది ఫీలింగ్. అందరిలాగా నాకు డబ్బుల గురించి ఏం ఆశ ఉండదు. నా జాతి నీకు ఎలా యాడ్ అయింది, ఎప్పుడు యాడ్ అయింది, అంటే నీకు సహాయంగా తన సాంగ్స్ మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పటి నుంచి? అదే స్టార్టింగ్ నుంచే, స్టార్టింగ్ నుంచే నాకు సింగర్స్ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు, ఎవరికి పిల్లలు కూడా తెలియదు. దానికే నా మరదలు మూడో క్లాస్ చదువుతుంది గ్యాతినగర్లో. అయితే ఈ సాంగే అమ్మకు నేర్పించాను, నేర్పించేసరికి ఇంకా అప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క సాంగ్కు నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్కి నిర్మలే ఉంటుంది. ఎంత చదువుకున్నాను? నేను చదువుకుంటే 9th క్లాస్ అన్న. మీ ఇద్దరు కాంబినేషన్ ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఒక ఈ శుభ సందర్భంలో ఒక మంచి పాట ఇద్దరు కలిపి పాడండి. ఈ సాంగ్స్ పాడింది సుభాష్ నిర్మలాని, బంజారా దాంట్లో ఎవరికైనా అడిగినా ఎవరైనా చెప్తారు. ఓకే, చిన్నకు చిన్నకు పాణి పడో సుమారు ప్రేమా, చిన్నకు చిన్నారి బడి మారదలేమా, దళి వదలిర పాణి పడో మారతలేమా, గిడికు బలి బూలరిత మారదలేమా, చిన్నకు చిన్నారి బడి కసిన మరోదల్ చొరి కసిన మరోదల్, చిన్నకు బయ్యారి జొడి అచ్చకులే ఏ తొయిన అచ్చకులే ఏ, చిన్నకు చిన్నారి బడి కసిన మరోదల్ చొరి కసిన మరోదల్, చిన్నకు బయ్యారి జొడి అచ్చకులే ఏ తొయిన అచ్చ చిన్నకు చిన్నకు పాణి పడారు ప్రేమ, చిన్నకు చిన్నారి పడి మారదలేమ్మా, తలి వదలరు పాణి పడ మారతడేమ్మా, గిడికో బల బోలరి మారదలేమ్మా, చిన్నకు చిన్నారి పడి కసిన మరోదల్ చొరా కసిన మరోదల్, చిన్నకు వయ్యారి దడి అచ్చకులారే తన అచ్చకులారే, చిన్నకు చిన్నారి పడి కసిన మరోదల్ చొరా కసిన మరోదల్, చిన్నకు వయ్యారి దడి మామూలుగా లేదు మాట. స్టేజ్ మీద కూడా ఇదే, స్టేజ్ మీద ఇదే కాంబినేషన్ ఉంటది. డాన్స్ కూడా వేసుకుంటూ పాడతాను, సో నేను డాన్స్ చేస్తాను, సింగింగ్ చేస్తాను. అవునా? డాన్స్ ప్రోగ్రామ్ పెడదాం ఇద్దరు టీవీలో, పాటలు పాడుకుంటూ ఇదే స్టేజ్ మీద ఇక్కడ చేద్దాం, ఇదే గ్రీన్ మ్యాట్లో. ఓకే రైట్. నువ్వు అంటే చదువు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? చదువుకుంటున్నావు, నువ్వెందుకు ఆప్ చేసావు? అంటే అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఎలా ఉంది ఫైనాన్షియల్ స్టేటస్? ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఒకడు అయితే అంటే ఇబ్బందిగా ఉండేది ఇంట్లో, ఇంట్లో డబ్బుల గురించి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే అమ్మ నాన్న చదువు ఆపేసి పని చేపించారు, అప్పటి నుంచి చదువు ఆపేసాను. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా వస్తున్నాయి? ప్రోగ్రామ్స్ మంచిగా నడుస్తుంది, పర్లేదు. ఓకే ఓకే, అంటే మీకు సీజన్ ఉన్నావు కదా ఇందాక, పండుగలు అలాంటివి వచ్చినప్పుడే పెళ్ళిళ్ళు, పెళ్లి సీజన్ బాగా బిజీ ఉంటుంది అనుకుంటా. ఓకే రైట్, మళ్ళీ ఒక మంచి సాంగ్ తోటి మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. మంచి పాట పాడండి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి,
కావే సంధ్య మనం కలుసుకునే చోటుకే రోజు ఆడుకునే ఆటకే జల్లిగా నువ్వు రావే సంధ్య మనము కలుసుకునే చోటుకే రోజు ఆడుకునే ఆటకే చెట్టు కింద ముద్దులాట చీడి గింజలు జిల్లాటలు జల్లిగా నువ్వు రావే సంధ్య మనము కలుసుకునే చోటుకే రోజు వాడుకునే ఆటకే కాంబినేషన్లో సాంగ్ అదిరిపోయేది చాలా బాగుంది. ఓకే, ఇలా కాంబినేషన్లో ఎన్ని పాటలు పాడుతున్నారు మీరు? ఎన్ని పాటలు పాడగలరు అంటే ఒక స్టేజ్ షోకి ఎన్ని పాటలు పాడతారు మామూలుగా? యాక్చువల్గా బాగానే 60-70 పాటలు బాగానే పాడతారు. ఇటు ఒక ప్రోగ్రామ్కి 60-70 పాటలు అలా ఒక గంట సేపు దాదాపు ఎక్కువ మేము ఇద్దరిదే పాడుతుంటాం. అంటే ఒక్కోసారి ఆమె రాకన్నా ముందు నేను ఒకనే ఫిమేల్ మేల్ నేను ఒకనే పాడతాను. నాయన కొడుకులకు ఇద్దరు బాధ ఎలా ఉంటుందో నా పాట రూపంలో చూపెట్టాలని అనుకుంటున్నాను. చెప్పు, పాడు, చూపించు, పాడి వినిపించు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏంటి, ప్రేమ లేకపోతే బాధ? అంటే నా పాటలో నేను చూపెడతాను, మీరు అర్థం చేసుకోవాలి. ఓ బిడ్డ నా బిడ్డ, ఓ బిడ్డ, ఒక్కసారన్న వచ్చి పోవా నా బిడ్డ. నువ్వు లేక విల్లు చిన్న బోయినది, చిన్నారిని చెల్లి బంక పెట్టుకుంది. నీ మీద ఆశతోటి మీ తండ్రి బతుకుతుండు. ఓ బిడ్డ నా బిడ్డ, ఓ బిడ్డ, ఒక్కసారన్న వచ్చి పోవా నా బిడ్డ, ఒక్కసారన్న వచ్చి పోవా నా బిడ్డ. ఓ నాన్న నాన్న, ఓ నాన్న, నీకు వేళ వేళ వందనాలే నా నాన్న.
వేలా వేలా వందనాలే నాన్నను కొట్టి చేతులు తోటి వింటికి రాలేను కూలి చేసే చెల్లి దుఃఖము చూడలేను మనవిల్లు నన్ను చూసి వేడి చేస్తుందేమో ఊరు వాడ నన్ను ఎక్కిరిస్తుందేమో ఓ నాన్న ఓ నన్ను వేలా వేలా వందనాలే నాన్నను కమ్రాండోలు ఊరి పోసుకుంటారంట నెత్తూరు అమ్ముకొని బతుకెల్లాదిస్తారంట గుర్తులు గుర్తు వస్తే గుండెంతా చదురైపోకే చెట్టుకు కాయ బరువ బిడ్డో బిడ్డో ఈ తల్లికి బిడ్డ బరువ బిడ్డో ఓ బిడ్డ నా బిడ్డ ఓ బిడ్డు ఒకసారన్న వచ్చిపోవానా బిడ్డు ఒకసారన్న వచ్చిపోవానా బిడ్డు తల్లి కన్నీళ్ళ రుణము తండ్రి కన్నీళ్ళ రుణము తీర్చేటి ఆశ నాకు కదులుతుంది దినము దినము 20 వేళ్లలోనే 60 వేళ్ళు వచ్చే మీ కంటి ముందుకు నేను దాటిపోతాను ఏమో నాన్ను 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 ఈ పాడే ముందు నడవని ఈ కొడుకు పైన దయపు నా చిటికి నిప్పు పెట్టు నాన్ను నాన్ను నాకింకా మందించయ్యో నాన్ను ఓ నాన్న నాన్న ఓ నాన్ను నీకు వేలా వేలా వందనాలే నాన్ను నీకు వేలా వేలా వందనాలే నాన్ను పాటతో కంటెంప్ట్ నీళ్ళు తెప్పించావు నాకు అది నేను అట్లా అంత ఫీల్ వచ్చింది నాకు అంటే ఈ పాట ఏ విధంగా అర్థం చేసుకుంటారని మీరు అన్నారు కదా నాకు అప్పుడు అర్థమైంది తండ్రిని వదిలి ఎక్కడో బిడ్డ దూరంగా ఉంటే నీ చెల్లి ఇక్కడ బాధపడుతుంది నాకు చెట్టుకి కాయ బరువు కాదు నువ్వు మాతో పాటు ఉండు కలగొంజ ఇక్కడ దాగుదాం అన్న ఫీలింగ్ అందుకే నా మాట రూపంలో కాకుండా చాలా బాగుంది పాట చాలా బాగా పాడాను నిజంగా నిజంగా కదిలించేసావు నిజంగా చాలా అద్భుతంగా పాడు ఒక్కసారి ఎంజాయ్ మూడ్ నుంచి టక్మని సాడ్ మూడ్లోకి తీసుకొచ్చావు బాగుంది చాలా అద్భుతంగా పాడావు సుభాష్ నిజంగా నువ్వు సో నేను అమ్మాయిలని కానీ పెద్దగైన తర్వాత అమ్మలే ఇలా పంపిస్తారు కదా బయటికి సో తప్పు పనులకి అలాంటి అలాంటి బా ఒక పల్లవి రూపంలో పల్లవి కాదు శరణం కూడా పాడు జనాలకు తెలియాలి అందరికి ఓకే అమ్మవారతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా అమ్మవారతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా అమ్మవారతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా అమ్మడానికే నన్నెందుకు కన్నావని అమ్మడానికే నన్నెందుకు కన్నావని నీలాంటి తల్లికి పుట్టాను ఎందుకని అమ్మవారతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా అమ్మవారతి బొమ్మవా కన్నవా నన్ను కొన్నవా ఒక బిడ్డ తల్లి చేసే పనులకి ఆవేదన వ్యక్తం చేస్తూ పాడింది సో ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి ఒక తల్లి అమ్మాయికి మోసం చేస్తుంది కదా ఈ ప్రపంచం ఇప్పుడు జరిగే పరిస్థితి అదే కదా అలాంటి సాంగ్ ఓకే బాగుంది సరే ఒకసారి అట్లా సాడ్లోకి వెళ్ళాం కదా ఇప్పుడు ఒక మంచిగా ఒక మంచి మీ ఇద్దరు మామయ్య మరదలు అన్నారు కదా ఇందాక గున్నా గున్నా మామిడి పాట ఆ కాంబినేషన్లో ఇంకేమైనా ఉన్నాయా పాటలు అంటే సరదాగా పాడుకునే పాటలు
బావ మరదలు సరదాలు ఉంటాయి కదా అలాంటి పాటలు. తర్వాత చాలా ఉన్నాయి మనం పాడుకోవాలనుకుంటే పల్లెల మీద పాడుకోవచ్చు. మీ పల్లెల మీద ఏమైనా రాశారా? పల్లెల మీద మీ ఊరి మీద కానీ? నా పల్లెల పైన అంటే నాతోటి కనీసం చాలా మంది లవ్ సాంగ్స్, డియర్ సాంగ్స్, లవ్ ఫెయిల్ అయిన సాంగ్స్, లవ్ పాస్ అయిన సాంగ్స్ పాడిస్తుంటారు. కానీ ఒక అన్న మా జాతి కోసం ఒక సంఘం పెట్టుకుండు, శివలాల్ బంజారా సంఘం అని. శివలాల్, శివలాల్ బంజారా సంఘం అంటే శివలాల్ అంటే దేవుడు. దేవుడు ఆ దేవుని పైన ఒక సంఘం పెట్టుకుండు అన్న. ఎక్కువగా జాతి పైన సాంగ్స్ పాడించుకుంటాడు. అందరి గురించి, తండ్రి గురించి, మన చిన్నలకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరు వినాలంటే మన ప్రపంచానికి అందరూ, మన ప్రపంచంలో ఉన్న అందరు వినాలంటే ఆ సాంగ్స్ పాడించుకునే కుర్ర ముత్యాల అన్న అని ఆయన కొన్ని సాంగ్స్ పాడిస్తుంటాడన్న. ఆ సాంగ్ నేను ఒకటి పాడాలనుకుంటున్నాను. ఏకసారి ఓ ఏకసారి శివలాల్ బంజారా సమ్మి మా జానావని, మరో గోరు వేల ముతిలాలేది అనకీయావని. ఏకసారి శివలాల్ బంజారా సంగి మా దానావని, మరే గోరు వేల ముతిలాలేది అనకీయావని. మరే గోరు వేల ముతిలాలేది అనకీయావని. దీనన్నారే నారే నారే దీనానన్నారే, శివలాల్ బంజారా సంగ మేరో ఝండా ఝూలే రోరే. తానన్నారే నారే నారే తానానన్నారే, బంజారా రో ముద్దు బిడ్డ ఓతిలాలరే. జవాయే యాడి జవచలో రే బియా, శివలాల్ బంజారా సంగ మేలారే రే బియా. కొర్రముతిలాలే బియాలారే ఎప్పుడా జవారే బియా, గవారే బియా జవచలో రే బియా, శివలాల్ బంజారా సంగ మేలారే రే బియా. కొర్రముతిలాలే బియాలారే ఎప్పుడా చాలారే బియా. ఏకసారి శివలాల్ బంజారా సంగమే మా దానావని, అపణ గోరు వేల ముతిలాలే బియానకియావని. అపణ గోరు వేల ముతిలాలే బియానకియావని. ఇంకోటంటే ఇప్పుడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నా, అంటే పాడేస్తుండు ముతిలాల్ అన్నే అంటే ఆ సాంగ్ తెలుగులో రికార్డింగ్ చేశారు అది. ఇప్పుడు ఇప్పుడు పాడింది, రికార్డింగ్ అయిపోయింది, ఇప్పుడు పాడుతుంది, ఇంకా రికార్డింగ్ కాలే, రికార్డింగ్ చేయాలని అనుకుంటున్నా. మా బంజారా ముద్దు బిడ్డ మా కుర్ర మోతిలాలన్న, అని మాటి తుపాకి చోట పేరెళ్ళిన మనసి అన్న. మా బంజారా ముద్దు బిడ్డ మా కుర్ర మోతిలాలన్న, అని మాటి తుపాకి చోట పేరెళ్ళిన మనసి అన్న. మా శివలాల బంజారా సంఘం, మా శివలాల బంజారా సంఘం ఈ దేశానికే ఆనందం. మా బంజారా, మా బంజారా, మా బంజారా, బంజారా 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 మొద్దు బిడ్డ మా కుర్ర మోతిలాలన్న, అనమాటి తుపాకి చోట పేరెళ్ళిన మనసి అన్న. అనమాటి తుపాకి చోట పేరెళ్ళిన మనసి అన్న. అద్భుతమైన హై పిచ్ లో వాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వేంట సైలెంట్ గా ఉన్నావు, నువ్వేం పాట పాడిపోతున్నావు? పాడు మంచి పాట. ఈమె ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా పండుకుంటుంది ప్రోగ్రామ్ లో. అంతేనా? ఏం అంటున్నాడు అంటే నా మీద అంతా చెప్పడం. అంతేనా? మామ కోడలు కదా ఆ మాత్రం. అదంతా కామన్ అనమాట, చెప్పడంలో, నవ్వించడంలో, జోక్ చెప్పడంలో. ఒక మంచి పాట. పలుగురాళ్ళ పాడల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవే గనుగుల కంచే.
పలుగురాళ్ళ పళ్ళ దిబ్బ పొచ్చమ్మ గుళ్ళు అవి గలుగుల కంచే ఆ కంచే చెల్ల నిలబడి పలుగురాళ్ళ పళ్ళ దిబ్బ పొచ్చమ్మ గుళ్ళు అవి గలుగుల కంచే ఆ కంచే చెల్ల నిలబడి పాలనకయ్యో నాపై పాట పాడయ్యో పడుగురాళ్ళ పదరంగుల పడుగురాళ్ళ పళ్ళ దిబ్బ పడుగురాళ్ళ పడుగురాళ్ళ పళ్ళ దిబ్బ పొచ్చమ్మ గుళ్ళు అవి గలుగుల కంచే ఆ కంచే చెల్ల నిలబడి పాలనకయ్యో నాపై పాట పాడయ్యో అదే పాటని బేస్ చేసుకుని ఈ పాట చాలా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఈ పాట. ఈ పాటని బేస్ చేసుకుని చాలా పాటలు రాశారు మొన్న ఎలక్షన్స్ లో. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా అది ఈ పాట ఈ పాట గంగా పాడింది అవును మొన్న నాకు కూడా పాడి వినిపించింది చాలా బాగా అనిపించింది. ఈ సాంగ్ మా భాషలో కూడా నేను కూడా ఒకటి పాడాను అంటే ముత్తులారి పాడిచుండు యాకూత్పూర్ గామెమాయి తెలంగాణ జెండా బియా టిఆర్ఎస్ జెండా ఏ గామెమాయి తెలంగాణ రో జెండా రే బియా టిఆర్ఎస్ రో జెండా యాకూత్పూర్ గామెమాయి తెలంగాణ జెండా బియా టిఆర్ఎస్ జెండా ఏ గామెమాయి తెలంగాణ రో జెండా రే బియా టిఆర్ఎస్ రో జెండా నేను కూడా క్యాస్ అంటే ఇది యాకత్పురకు సంబంధించిన అవునా అక్కడ రాపిచ్చారు అది ఇద్దరు కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాట వినిపి అంటే ఒకటి కాదు చాలా వినిపించారు మీ మీ ఇద్దరు కాంబినేషన్లో ఎన్ని మంచి సరదా పాటలు ఉన్నాయి అవన్నీ ఒకసారి పాడాను అంత సరదా వినేద్దాం మన మాటలు బంద్ చేద్దాం పాటలు పాడుకుందాం. శనగ శ్రేణిలో నీలాబడి చేతులు అవి సింధూరాలని అబో ఆ సాంగ్ పడాలి.